डियर स्टूडेंट्स हाउ आर यू मुंदुगा मा यूट्यूब चैनल जीआरएम राव ई लर्निंग सेंटर को स्वागत डियर स्टूडेंट्स ई रोजु सेकंड बीकॉम विद्यार्थुलकु थर्ड सेमिस्टर लो उन्न बैंकिंग थियरी एंड प्राक्टिस अने सब्जेक्ट लोनी ओक टापिक तो मी मुंदु राटं जरिगिंदी डियर स्टूडेंट्स ई रोजु मनं बैंकिंग थियरी एंड प्राक्टिस अंटे बैंकिंग सिद्धांतालु मरियु आचरण अने सब्जेक्ट लो नेटवर्क లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క లక్షణాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అనే టాపిక్ని మనం పరిశీలిద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈనాటి కాలంలో మనకి బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ కూడా ఇంటర్నెట్ బేస్ చేసుకొని నడుస్తున్నాయి. ప్రతి వ్యక్తి కూడా నెట్వర్క్ని యూజ్ చేసుకొని మరి బ్యాంకింగ్ కార్యకలాపాలని నిర్వహించుకుంటున్నారు. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా బ్యాంకులు కూడా ఇవాళ అంతా కూడా కంప్యూటరీకరణ జరగటమే కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారాలని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందడంతో మనం బ్యాంకింగ్ వ్యవహారాలన్నీ ఎంతో సులభమయ్యాయని చెప్పచ్చు. కాబట్టి ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా నెట్వర్క్ బ్యాంకింగ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఇంటర్నెట్ లేదా నెట్వర్క్ బ్యాంకింగ్ అనేది మరొక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ డెలివరీ మార్గంగా చెప్పచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఖాతాదారు వ్యక్తిగత కంప్యూటర్ని బ్యాంక్ వెబ్సైట్కి అనుసంధానం చేయటం ద్వారా వివిధ సేవలని పొందటం అని చెప్పచ్చు. బ్యాంకు వెబ్సైట్ అనుసంధానం చేయటం ద్వారా వివిధ సేవలను పొందటం అని చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, క్లుప్తంగా మనం చెప్పదగింది ఏంటంటే, ఖాతాదారు ఉంటాడు, అతను వ్యక్తిగత కంప్యూటర్ని బ్యాంక్ వెబ్సైట్కి అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ ద్వారా వివిధ రకాలైనటువంటి వెబ్సైట్కి అనుసంధానం చేసి వివిధ సేవలను పొందటం అని చెప్పచ్చు. దీన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా నెట్వర్క్ బ్యాంకింగ్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అని కూడా పిలవచ్చు అనమాట. అంటే దీనికి ఏంటంటే, కాల్ సెంటర్లో ఉండే టెలిఫోన్ ఆపరేటర్ లాంటి వ్యక్తులు ఎవరూ కూడా ఉండరు. దీనికి కాల్ సెంటర్లో అయితే టెలిఫోన్ ఆపరేటర్లు ఉంటారు, కానీ బ్యాంకింగ్ లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా, ఎవరన్నా ఆపరేటర్లు ఉంటారా అంటే దీనికి ఎవరు కూడా ఆపరేటర్లు ఉండరు. వ్యక్తులు ఎవరు కూడా బ్యాంకులో కంప్యూటర్పై పనిచేయడానికి ఉండరు. ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నామంటే బ్యాంకులో పోనీ ఉంటారా, కంప్యూటర్ల మీద ఉండి మనం చేసిన ట్రాన్సాక్షన్ పాస్ చేస్తుంటారంటే అలా కూడా కాదు. బ్యాంకులో కేంద్రీకృతమైన డేటా వివరాలు పొందుపరచబడి వెబ్ ద్వారా వాటిని అందుకోవడానికి వీలుంటుందన్నమాట. వెబ్సైట్ ద్వారానే ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా అందటం అనేది జరుగుతుంది. బ్యాంక్ అందించే సేవలు ఖాతాదారు కంప్యూటర్ స్క్రీన్లో కనబడతాయి కూడా. ఓకే స్టూడెంట్స్, ఏ సేవనన్నా సరే ఎంపిక చేసుకొని దాన్ని పొందాలి అంటే కావలసిన దాని కొరకు కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, ఆదేశాలు ఇవ్వచ్చు. ఇస్తే ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనకి వర్క్ అనేది జరుగుతుంది. ఒక బ్రాంచి మీద రాసిన చెక్కుని ఆ బ్యాంకు ఇతర ప్రదేశాల్లో ఉన్న బ్రాంచీల నగదులోనికి మార్చుకోవటం కూడా చేయొచ్చు. ఒక బ్రాంచి మీద రాసిన చెక్కుని ఇంకో బ్రాంచీలో, మనం ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తికి స్టేట్ బ్యాంకులో మనకి చెక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని చెక్ ఇచ్చామనుకోండి, అతను వెళ్ళి ఆంధ్ర బ్యాంకులోనే ఇండియన్ బ్యాంకులోనే అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ తాలూకు అమౌంట్ని అతని అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ బ్యాంకు నుంచి అయినా సరే మనం లావాదేవీలు నిర్వహించుకునే వీలు ఉంటుంది. వేరే ప్రదేశాలలో బ్రాంచీలలో ఉన్న ఖాతాదారుల అకౌంట్లో సొమ్ము కూడా జమ చేయడం చేయొచ్చు. వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న, ఎక్కడో ఉంటారు, విజయవాడలో ఒకడు ఉంటారు, గుంటూరులో ఉంటారు, అమెరికాలో ఉంటారు, అటువంటి వ్యక్తులకు కూడా అతని బ్యాంక్ అకౌంట్లో మనం మనీ జమ చేయడం అనేది చేయొచ్చు. మనకు ఇతరులు ఇచ్చిన చెక్కులను వసూలు చేసి ముఖ విలువ మన అకౌంట్లో జమ అవుతుందని చెప్పచ్చు అనమాట. ఇతరులు ఇచ్చిన చెక్కులు మన అకౌంట్లో జమ చేసుకోవచ్చు, మనం ఇచ్చిన చెక్కులు ఇతరులు వాళ్ళ అకౌంట్లో జమ చేసుకోవచ్చు, మనం ఇతరుల అకౌంట్లో కూడా మనం జమ చేయొచ్చు. ఇలాంటి సేవలు ఉండటం వల్ల ఖాతాదారులు బ్రాంచ్ కస్టమర్గానే కాకుండా బ్యాంకు కస్టమర్లుగా పరిగణించబడటం అనేది జరుగుతుంది. డే స్టూడెంట్స్, మనకి ఒక కేవలం అందులో అకౌంట్ ఉంటేనే కస్టమర్ కాదు. ఈనాటి ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత మరి ఇట్లాంటి సేవలు పొందే ప్రతి వ్యక్తి కూడా మరి బ్యాంక్ కస్టమర్గానే పరిగణించడం అనేది జరుగుతుంది.
డియర్ స్టూడెంట్స్, అసలు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల యొక్క లక్షణాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని రకాల సేవలు ఖాతాదారులకు లభిస్తున్నాయి. కాబట్టి దీనికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి. అవేంటంటే, మొట్టమొదటిది, ఖాతాదారుడు తన ఇంట్లోనే కూర్చొని ఇంటర్నెట్ ద్వారా లేదా తన పోర్ట్ఫోలియో పరిస్థితిని సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు జరుపుకునే టెక్నాలజీ మనకి డెవలప్ చేయబడింది కాబట్టి, బ్యాంకులోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఉండి కస్టమరు ఇంటర్నెట్ ద్వారా తన యొక్క లావాదేవీల పరిస్థితిని పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. రెండవది, వివిధ ఖాతాల్లోని నిధులు నిల్వలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవచ్చు. అంటే వివిధ ఖాతాల్లో నిధులు నిల్వలు ఎలా మారుతున్నాయి అంటే, ఆ డబ్బులు డిపాజిట్లు ఎలా వస్తున్నాయి, విత్డ్రాయల్స్ ఎలా జరుగుతున్నాయి, దాని యొక్క నిల్వలు ఎంత ఉంటున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మూడవది, మార్కెట్లో మారుతున్న పరిస్థితులను ఏ క్షణాన్నైనా అర్థం చేసుకునే వీలుంటుంది. మార్కెట్లో జరిగే పరిస్థితులను కూడా ఎప్పటికైనా సరే ఆన్లైన్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన నెట్లో మనకి బ్యాంకింగ్ సంబంధించిన ఏ రకమైన సమాచారం పెట్టినా మనకి నెట్లో మనం క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సమాచారం అంతా తెలుస్తుంది. ఇంకా మార్కెట్ మరియు ఆర్థిక పరిస్థితి మీద విశ్లేషణ కూడా చేయవచ్చు. డే స్టూడెంట్స్, తాత్కాలిక ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు కూడా పొందవచ్చు. ఇంకా ఆరవది, వాస్తవిక పరిస్థితిని ఆధారంగా చేసుకుని లావాదేవీలు ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా నిర్వహించుకునే వీలుంటుంది. డే స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే ఒకవేళ బయట పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎక్కడి నుంచైనా చేసుకునే అవకాశం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఉంటుంది. డే స్టూడెంట్స్, మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రంగంలో కొన్ని సేవలు లభ్యమవుతాయని చెప్పాం. అందులో ఏంటంటే ముఖ్యమైన సేవలు, ఒకటి, వస్తువులు కానీ మార్కెట్ సమాచారంతో పాటు రుణాల లభ్యత, టీడీఎస్, పొదుపు, ఇంకా కరెంటు ఖాతాల సమాచారం అంతా కూడా లభ్యమవుతుంది. వస్తువులు మరియు మార్కెట్ సమాచారం, ఇవాళ మనకి పొదుపు ఇంకా కరెంటు ఖాతాల సమాచారం అంతా కూడా లభ్యమవుతుంది. వస్తువులు మరియు మార్కెట్ సమాచారం, ఇవాళ మనకి ఈరోజు మనం అమెజాన్ ద్వారా కానీ మరి ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ మనకి ఏం చేస్తున్నామంటే ఏమేమి వస్తువులు ఎంతెంత ధరలు ఉన్నాయి అనే దాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వస్తువులు కానీ మార్కెట్గా సమాచారంతో పాటు రుణాల లభ్యత గురించి, వివిధ బ్యాంకులు రుణాలు ఏమేమి ఇస్తున్నాయనే విషయాలు కూడా నెట్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. టీడీఎస్ ఎంత, పొదుపు చేసుకుంటే ఎంత పొదుపు చేసుకునే వీలుంటుంది, పొదుపు కానీ కరెంటు ఖాతాల సమాచారాలన్నీ కూడా మనకి నెట్లో లభ్యమవుతున్నాయి. ఇంకా కొత్త ఖాతాలను ఇంటర్నెట్ ద్వారానే తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఏ స్టూడెంట్స్, ఇంకా కొత్త చెక్కులు కావాలన్నా, మరి లావాదేవీలు జర్నల్స్ కావాలన్నా, అడ్రస్లలో మార్పు కావాలన్నా, మరి ఇలాంటి సేవలన్నీ కూడా మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పొందగలుగుతున్నాము. ఏ స్టూడెంట్స్, ఇంకా నాలుగవది, ఆర్థిక సంబంధమైన విషయాల ప్లానింగ్కి అవసరమైన అంశాలు ఇంటర్నెట్ ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలను ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా, అంటే ఆర్థిక సంబంధమైన విషయాల ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే, మరి మనకి ఎక్కడన్నా ఏ డిపాజిట్లు చేసుకోవాలన్నా, లేదంటే మరి బ్యాంకుల్లో వ్యవహారాలు వేటికి లోన్స్ వస్తాయని సమాచారం కావాలన్నా, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకోవాలంటే మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి కూడా సమాచారం లభ్యమవుతుంది. ఉదాహరణకు ఎక్స్చేంజ్ రేట్లు తెలుసుకోవాలన్నా, మరి ప్రవృత్తుల సమాచారం, ట్రెండ్ ఎలా ఉంది అంటే పెరుగుదల లేదా తగ్గుదల యొక్క సమాచారం ఎలా ఉంది అని తెలుసుకోవాలన్నా, వడ్డీ రేట్లు ఎలా ఉందని తెలుసుకోవాలన్నా, సాధారణ సిమ్యులేషన్ పద్ధతులు కానీ ఇంకా నిర్దేశన సూత్రాలు, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఇంకా చెల్లింపులు కానీ వసూళ్ళు ప్రక్రియలు ఇంటర్నెట్ ద్వారానే లభ్యమవుతాయని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా పిన్ కోడ్ మార్పు కానీ మరి బ్యాంకు అధికారులతో చర్చలు మొదలగు ఆనుషంగిక సేవలు కూడా ఇంటర్నెట్ ద్వారానే లభ్యమవుతాయి. ఓకే స్టూడెంట్స్, మరి ఎలక్ట్రిసిటీ, టెలిఫోను, మొబైల్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియాలు, క్రెడిట్ కార్డుల మీద చెల్లింపులు, ఇంకా ఇటువంటివన్నీ కూడా ఖాతాదారు ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా చేసే సదుపాయం ఇవాళ మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లభ్యమవుతుందని చెప్పొచ్చు అన్నమాట. ఇవి ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న బ్యాంకింగ్ లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ కిందే వస్తాయి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ లక్షణాలు ఏంటో తెలిసాయి. ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రయోజనాలు ఏంటో చూద్దాం. స్టూడెంట్స్, అనాదిగా మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ స్థానంలో ఏటీఎంలు,
కంప్యూటర్ బ్యాంకింగ్ అనే లాంటి అనేక ద్రవ్యపరమైన లావాదేవీల పరిష్కారానికి ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. మనకి బ్రాంచ్ బ్యాంకింగ్ స్థానంలో ఏటీఎంలు పెట్టడం జరిగింది. అంటే ఏటీఎం ఉంటే మనకి ఒక క్లర్క్ అవసరం లేదు, మనమే కార్డుని స్క్రాచ్ చేసుకొని మన అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ బ్యాంకింగ్ అనేది కూడా రావటం అనేది అనేక ద్రవ్యపరమైన లావాదేవీలని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఒక బ్యాంకు బ్రాంచీలన్నింటినీ కూడా శాటిలైట్ లింక్ ద్వారా లేదా టెరెస్ట్రిక్ల లింక్ ద్వారా అనుసంధానం చేస్తే బ్రాంచ్ భౌతిక రూపం అనేది అవసరమవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ అప్పుడు ఎల్లలు లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా ఎట్లాగైనా సరే బ్యాంకింగ్ అనేది లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుంది. అంటే ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ హౌ బ్యాంకింగ్ని చేయడానికి వీలవుతుంది. ఎందుకని అంటే డియర్ స్టూడెంట్స్, ఒక బ్యాంకు బ్రాంచీలన్నింటినీ శాటిలైట్ లింక్ ద్వారా కలిపేస్తుంది. దీన్ని టెరెస్ట్రియల్ లింక్ ద్వారా అనుసంధానం చేస్తే బ్రాంచ్ బ్యాంకు భౌతిక రూపం అనేది అనవసరం అవుతుంది. ఇంకా భౌతిక రూపంతో పని లేదు, కేవలం ఆన్లైన్ ద్వారానే వ్యవహారాలన్నీ జరుగుతాయి. దానికి ఒక కార్యాలయం, ఒక గది ఇలాంటివి కూడా ఏమీ అవసరం ఉండదు. కేవలం ఈ యొక్క అనుసంధానం చేసేటువంటి ఒక సిస్టమ్ అనేది ఉంటే సరిపోతుంది. ఇంకా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఆవిర్భవించింది. దాంతో ఖాతాదారులు మరి తమ డెస్క్టాప్ కంప్యూటర్ల ద్వారానే పెక్కు బ్యాంకింగ్ సేవలను కూడా పొందగలుగుతున్నారు. డే స్టూడెంట్స్, మరి భౌతికంగా బ్రాంచ్ వద్దకు పోనవసరం లేకుండానే తన బ్యాంక్ అకౌంట్లో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవటం అనేది చేయొచ్చు ఈ ఆన్లైన్ బ్యాంకింగ్లో. కాబట్టి ఇది ఒక మంచి ప్రయోజనంగా చెప్పొచ్చు. ఇంకా ఖాతాదారులు తమ అవసరాలకు ఇంటర్నెట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇంకా వారు కావాల్సిన సేవలు ఇంట్లోనో ఆఫీసులోనో కూర్చొని పొందవచ్చు. కానీ ఇది ఎట్లాంటి సౌకర్యం అంటే, మరి పైప్ ద్వారా వంట గ్యాస్ ఇంటికి సప్లై చేస్తే స్టవ్ మరి సాబ్ను ఉపయోగించుకొని వంట చేసుకునే వీలు ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు కూడా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అలా పైప్ లైన్ లేదనుకోండి, క్యూలో గంటల తరబడి ఉండాల్సి వస్తుంది గ్యాస్ కోసం. అదే మరి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ఇచ్చేస్తే అప్పుడు ఆ పైప్ లైన్ ద్వారానే మరి వాళ్ళ యొక్క గ్యాస్ అవసరాలను పొందగలుగుతారని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్స్, మరి బ్యాంకులకి ఎలక్ట్రానిక్ బ్యాంకుల ప్రయోజనం ఏంటంటే, పరిపాలనా వ్యయం తగ్గడంతో పాటు అదనంగా ఆదాయం లభించే అవకాశం కూడా కలుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ను ఒక ఎంప్లాయీని పెట్టి నిర్వహించుకునే ఆర్థిక భారం తగ్గుతుంది. దాంతోపాటు ఏంటంటే ఆదాయం కూడా లభించే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ విస్తరిస్తూ పోయే ఈ ప్రయాణం అనేది నగదు లేని ప్రపంచానికి చేరుకునే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పొచ్చు. ఏ స్టూడెంట్స్, ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత మనకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. అంటే డబ్బు నగదు రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి లావాదేవీలు చేసుకునే వీలు కలిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క ప్రయోజనాలుగా చెప్పొచ్చు. డే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క లక్షణాలు, మరి ఆన్లైన్ బ్యాంకింగ్లో పొందే సేవల గురించి, ఆన్లైన్ బ్యాంకింగ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనం తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.